యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదాలు చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఉదయమే ప్రార్థించుకొనుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట, ఆ దినమంతా కూడా మనకు ఆశీర్వాదము, మరి ప్రతి విషయంలో దేవుడు విజయం ఇస్తూ ఉంటాడు. దినదినము కూడా మొట్టమొదటిగా లేవగానే ప్రార్థన చేసుకోవాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మన జీవితంలో దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు కానీ మనము ప్రార్థన నుండి మనము మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మన ప్రార్థనల నుండి బయటికి వచ్చాక పరిశుద్ధాత్మ ఆశీర్వాదములు కూడా పొందుకొని ఆ దినమంతా కూడా మన జీవితంలో ఆశీర్వాదాలు నిలిచి ఉంటుంది. పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ఎప్పుడు ప్రతిరోజు మనకు ఉండాలి. ఆయన ఆశీర్వాదం ఉంటేనే ప్రతి విషయంలో విజయాన్ని పొందుకుంటాం. ప్రియులారా, మరి ఈరోజు వాక్య భాగం చూసుకుందాము. మత్తయి సువార్త 13:15 ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందినట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారి చెవులు వినటకు మందం లాయను, వారు తమ కనులను మూసుకొని ఉన్నారు. చూడండి ప్రియులారా, ప్రతిరోజు దేవుడు చేస్తున్న మేలులను వింటున్నాం, చూస్తున్నాం, ఎన్నో అద్భుత కార్యాలు చూస్తాం, కానీ మన మనసు అంట దేవుని వైపుకు మళ్ళక మరి పై పెదవులతోనే దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉంటూ ఉన్నామంట. అందుకే చెప్పు కనులారా చూస్తారంట, చెవులారా వింటాం, కానీ మన మనసును మాత్రము దేవుని వైపు త్రిప్పలేని వారిగా ఉంటూ ఉన్నాము, దేవునితో ఉండలేని వారిగా ఉంటూ ఉన్నాము. ప్రియులారా, ఎన్ని చూస్తున్నాము కానీ ఇన్ని గొప్ప అద్భుతాలు మన కుటుంబంలో మనలో జరుగుతున్నా కూడా జరిగినంతసేపే సంతోషపడతారు, జరిగినంతసేపే ఆనందంతో ఉంటారు, జరిగినంతసేపే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, తరువాత వెంటనే మర్చిపోతారు ఆ మేలుని. మర్చిపోయి వారు మనసు అంట లోకము వైపు తిప్పుకొని ఉంటారంట, దేవుని వైపుగా మరి మళ్ళించుకోక ఇక లోకం వైపుగా వారి మనసు త్రిప్పుకొని ఉంటారంట. ప్రియులారా, కాబట్టి మన జీవితంలో ప్రతి విషయంలో దేవుడు చేసిన మేలులు మరవక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎల్లా వేళలా దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు దీవించండి. ఉదయకాలం ప్రార్థించుట నీ యొక్క ఆత్మవేకమైన పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదం పొందుకునుట దినమంతయు వారి జీవిత వేకములో ఆశీర్వాద కృపని కోసమే దయచేయమని యేసు నామము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.